श्री दुर्गा मल्लेश्वर स्वामी वार्ला देवस्थानमु इंद्रकीलाद्रि विजयवाड़ा दसरा उत्सवालनु 17 अक्टोबर नुंची 25 अक्टोबर वरकु ई उत्सवालु जरुगुताई। ई करोना नियंत्रण दृष्ट्या मरी कोन्नि कोऑर्डिनेशन मीटिंग्स इप्पटिके एर्पाटु चेसुकोवडं जरिगिंदि। अलागे कमिश्नर एंडोमेंट सेक्रेटरी एंडोमेंट वारी सूचनलु कूडा तीसुकुन्न तर्वात श्री अम्मवारी दर्शनार्थं वच्चे भक्तुलकु वारिकि एटुवंटि असौकर्यं कलिगिंचकुंडा वारी सौकर्यार्थमु अलागे कोविड निबंधनल्नि दृष्टिलो पेट्टुकोनि कोन्नि निर्णयालनु तीसुकोनि मरी ముందుకెళ్దాము ఉత్సవాలను జరుపుదామని మరి డిసిషన్ తీసుకోవడం జరిగింది। దానికి సంబంధించి ఈ రోజు మీడియా ద్వారా అందరికీ రాబోయే భక్తులకు వారందరికీ కూడా మరి ఏ విధంగా మరి నిర్ణయాలు ఉన్నాయి ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేశారు అని చెప్పడానికి ఈ రోజు మీ అందరిని ఇక్కడ పిలవడం జరిగింది। శ్రీ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రతిరోజు 10,000 మందిని అలో చేయడం జరుగుతుంది। అలాగే మూల నక్షత్రం రోజు 13,000 మందిని అనుమతి చేయడం జరుగుతుంది। టికెట్ ఉన్న వారిని మాత్రమే క్యూ లైన్ లోనే అనుమతిస్తాము। అలాగే ప్రతి భక్తుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి అనే నిబంధన కూడా ఉంటుంది। మాస్క్ ఉన్న వారిని మాత్రమే క్యూ లైన్ నందు వాళ్ళనే అనుమతించడం జరుగుతుంది। క్యూ లైన్ నందు భక్తులు మరి సామాజిక దూరం పాటించాలి దానికి తగిన చర్యలు కూడా దేవస్థానం వారు मरी తీసుకోవడం జరుగుతా ఉంది। అలాగే 10 సంవత్సరాల లోపు పిల్లలు అలాగే 65 సంవత్సరాల పైబడిన వృద్ధులు వీరికి అలాగే దివ్యాంగులు వీరికి అనుమతులు లేవు। శ్రీ అమ్మవారి దర్శన సమయం మొదటి రోజున ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది। మిగిలిన రోజుల్లో ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మరి ఈ దర్శన సమయాలు ఉంటాయి। అలాగే మూల నక్షత్రం రోజు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మనకు ఈ దర్శన మరి సమయాలు ఉంటాయి। 24వ తేదీ అక్టోబర్న శ్రీ అమ్మవారికి రెండు అలంకారాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు దర్శనాన్ని నిలిపివేయడం జరుగుతుంది। భక్తుల భద్రతా దృష్ట్యా అందులో మరియు దేవాలయ సిబ్బంది ఈ అరేంజ్మెంట్ చూసే సిబ్బంది భద్రతా దృష్ట్యా అన్ని ప్రత్యేక పూజలు పరోక్షంగా మాత్రమే జరుపబడతాయి। పూజా టికెట్లు ఆన్లైన్ ద్వారా మాత్రమే విక్రయించబడతాయి। ఈ పూజకు రుసుము చెల్లించిన వారికి వస్త్ర ప్రసాదాలు పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది। అలాగే భక్తులు ప్రవేశించే మార్గం నందు టికెట్లు ఇచ్చే ప్రదేశం నందు క్యూ లైన్స్ అంతరాలయము సత్రాలు ప్రసాదం కౌంటర్స్ ఈ అన్ని ప్రదేశాల్లో కూడా మనకు శానిటైజర్స్ మనకి ఏర్పాటు చేయబడతాయి। అక్కడ థర్మల్ గన్స్ ద్వారా మనకు స్క్రీనింగ్ చేయబడతాయి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది। అలాగే అంతరాలయం దర్శనము పూర్తిగా నిలిపివేయడం జరిగింది। ముఖమండప దర్శనం మాత్రమే కల్పించబడుతుంది। కరోనా నియంత్రణ దృష్ట్యా భక్తులు ఎవరికి వారే తమ సొంత వాటర్ బాటిల్స్ ని తీసుకొని రావాలి। అలాగే కోవిడ్ నియంత్రణ దృష్ట్యా భక్తులకు ఎటువంటి షటారి తీర్థ ప్రసాదాలు ఇవ్వబడవు। శ్రీయుత కమిషనర్ దేవాదాయ శాఖ వారి ఉత్తర్వుల మేరకు కోవిడ్ 19 నియంత్రణ దృష్ట్యా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం భక్తులకు మరియు వచ్చే అతిథులకు ఎటువంటి షటారి తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు పూర్ణ కుంభము సన్నాయి వాయిద్య స్వాగతాలు కల్పించబడవు। వినాయక టెంపుల్ నుండి కొండపై వరకు కుమ్మరిపాలెం నుండి టోల్ గేట్ వరకు క్యూ లైన్స్ షామియానాలు కార్పెట్లు త్రాగునీరు ఏర్పాటు మరియు దర్శన అనంతరం శివాలయం మెట్ల ద్వారా కిందకి దిగుటకు తాత్కాలిక విద్యుత్ అలంకరణ ఇవన్నీ ఏర్పాటు మనకు దేవస్థానం వారు చేయడం జరుగుతూ ఉంది। అలాగే కనకదుర్గ నగర్ దగ్గర 6 ప్రసాదముల కౌంటర్లు ఏర్పాటు చేయనున్నాము। అలాగే కౌంటర్ల వద్ద టికెట్లు అక్కడే ఇవ్వడం జరుగుతుంది। దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థం అడ్వాన్స్ టికెట్లు ఇచ్చేందుకు మాడపాటి సత్రం నందు మనకు కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది। పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్ ద్వారా భక్తులకు కోవిడ్ పై ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేయబడడం జరుగుతూ ఉంది। దసరా ఉత్సవాల్లో ప్రాకారం చుట్టూ పల్లకి సేవ నిర్వహించబడుతుంది।
మరియు చివరి రోజు తెప్పస్వామం రోజు ఊరేగింపుగా వెళ్ళి దుర్గాఘాట్ నందు తెప్పస్వామం నిర్వహించబడుతుంది. కొండ దిగువన టోల్గేటు మరియు కొండపైన రెండు ప్రదేశాల్లో టికెట్ స్కానింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నాము. దేవస్థానం నందు DFMD హ్యాండ్ మెటల్ డిటెక్టర్స్ ఏర్పాటు భద్రతా దృష్ట్యా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. భక్తుల భద్రత దృష్ట్యా కరోనా కారణంగా కొండపైన కొండ దిగువన అన్ని క్యూ లైన్లందు అన్ని సత్రములందు ఆఫీస్ నందు మరుగుదొడ్ల నందు మరియు భక్తులు తిరిగే ప్రదేశాల్లో ప్రతి 2 గంటలకు ఒకసారి సోడియం హైపర్క్లోరేట్తో శానిటైజ్ చేయడం జరుగుతుంది. కొండపైన కొండ కింద ప్రస్తుతం ఉన్న సిబ్బంది వారికి అదనంగా మొత్తము కలిపి మొత్తంగా 450 మందిని శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఉన్నాం. ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కాకుండా అదనంగా సెక్యూరిటీ సిబ్బంది కలిపి 300 మంది సిబ్బంది ఏర్పాటు చేసుకుంటున్నాం. భక్తులు మరియు సిబ్బంది భద్రతా దృష్ట్యా తలనీనాలు సమర్పించడం పూర్తిగా నిషేధించబడింది. ఈసారి కరోనా తీవ్రత దృష్ట్యా అన్ని ఘాట్లు మూసివేయబడినాయి. కావున ఘాట్ నందు భక్తులు స్నానం చేయడానికి ఎటువంటి అవకాశాలు లేవు. దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు పులిహోర, దద్దోజనం ప్యాకెట్లు, ఇవి ఒక్కొక్క ప్యాకెట్ 250 గ్రామ్స్ ఉండినట్లు ఉచితంగా పంపిణీ చేయబడడం జరుగుతుంది. ప్రతిరోజు 50,000 లడ్లు విక్రయించుటకు మరియు మూలా నక్షత్రం రోజు 200,000 లడ్లు ఉండునట్లు, తదుపరి రోజు నుండి రోజుకు 100,000 లడ్లు విక్రయించుటకు తగు చర్యలు తీసుకుంటున్నాము. భక్తుల భద్రతా దృష్ట్యా ఈ సంవత్సరం ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మనకు నిర్వహించబడవు. DMHO వారి ద్వారా ముఖ్యమైన ప్రదేశాల్లో భక్తుల సౌకర్యార్థం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయబడతాయి. మున్సిపల్ కార్పొరేషన్ విజయవాడ వారు చెప్పుల స్టాండ్లు, క్లాక్ రూమ్లు రథం సెంటర్ వద్ద ఏర్పాటు చేయనున్నారు. సీతమ్మవారి పాదాలు, బొడ్డుబొమ్మ సెంటరు, దుర్గాఘాట్, కుమ్మరిపాలెం సెంటర్ వద్ద భక్తుల కొరకు తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నాం. అలాగే భక్తుల సౌకర్యార్థం కొండ దిగువ భాగాన ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయనుంది. ఇవి ఈసారి మరి దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు మరి చేసిన ఏర్పాట్లు. ఇవన్నీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, మనకి ఎక్కడి నుంచి చాలా ప్రదేశాల నుంచి మనకు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరము వారందరికి కూడా తెలిసేటట్లు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎక్కడ కూడా అసౌకర్యం కలిగించకుండా, అలాగే కోవిడ్ నిబంధనలు కూడా పాటిస్తూ ముందుకెళ్ళి ఈసారి దసరా ఉత్సవాలు వైభవంగా జరుపుకునేందుకు మరి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.